నమస్కారం. సామాన్యంతోనే సుమన్ టీవీ. స్త్రీకి స్త్రీయే శత్రువా? ఈ నానుడు అనేది ప్రజల్లో ఎందుకు ఎక్కువగా నానుతుంది? ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మెంటర్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు. నమస్తే యమునా గారు. నమస్తే యమునా గారు. చాలా పాతకాలం నుంచి కూడా, అంటే చాలా పెద్దల నుంచి, అంటే అమ్మమ్మలు అమ్మలు ఇట్లా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు, స్త్రీకి స్త్రీయే శత్రువు, ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట ఎందుకు వచ్చింది? అంటే ఎప్పుడు కూడా మగవాళ్ళని మగవాడికి శత్రువు అనే మాట లేదు, ఎందుకు ఈ నానుడు అనేది వచ్చిందంటారు? ఆడదానికి ఆడదే శత్రువు, ఇది అనాదిగా అంటున్నారు అంటున్నారు. అవునండి. ఆడదానికి ఆడదే శత్రువా, మగవాడికి మగవాడే శత్రువా, లేకపోతే మగవాడికి ఆడదే శత్రువా, ఆడదానికి మగవాడి శత్రువు అనేది ఇది మైండ్ సెట్ అని నేను అంటారు. సో ఎవరేదైనా కూడా ఒక సాటి మనిషి పట్ల ఇంకొక మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా మెలగాలి అనేది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మీరు అన్న మాట తీసుకుంటే స్పెసిఫిక్గా ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇలా చాలా ఇన్స్టెన్సెస్ కూడా మనం ఫేస్ చేసినవి. అంటే అధిక శాతంలో మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవుతామో దాన్ని బట్టే మనం ఒక ఒపీనియన్స్ని మనం ఒక జడ్జిమెంట్ మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే ఓకే, వీళ్ళతో ఇలా నా లైఫ్ అంతా ఇంతే, చాలామంది చెప్తుంటారు సరే నా జీవితంలో ఎప్పుడు ఇవేనండి, ఇలాంటివి ఏదో ఎదురవుతూ ఉంటాయండి, ఇలాంటివి నేను అనుభవిస్తూ ఉంటానండి, ఇలాంటి వ్యక్తులే ఇలా చేస్తారండి అని చెప్తూ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతామో అవి బాగా గుర్తుపెట్టుకుంటాం. మరీ ముఖ్యంగా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని చాలా తొందరగా ఎక్కువ శాతం మనం గుర్తుపెట్టుకుంటాం. అది మానవ సహజం. ఎందుకంటే దానివల్ల మనకు కష్టం కలిగింది, బాధ కలిగింది, చాలా వరకు కూడా మనకు ఒక పెయిన్ఫుల్ ఫీలింగ్స్ మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ని ఎక్కువ మనం గుర్తుపెట్టుకుంటాం. అదే విషయానికి వస్తే చాలామంది, కొంతమందిని తీసుకుంటే రెండు రకాలు ఉన్నారు శిల్పిక గారు. ఆడవాళ్ళు నిజంగా సాటి ఆడవాళ్ళను హెల్ప్ఫుల్గా ఉన్న మహిళలు చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అలాగే మనం అనుకున్న టాపిక్ ఈరోజు ఆడదానికి ఆడదే శత్రువు అంటే, శత్రువు అంటే అర్థం ఏంటంటే బుల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఉదాహరణ. నా దగ్గర చాలామంది కొంతమంది క్లయింట్స్ వచ్చినప్పుడు కూడా ఏమండి, మేము వర్క్ చేస్తున్న మా ఆఫీస్ అట్మాస్ఫియర్లోనే ఎవరు వెళ్ళినా నాకు ట్రబుల్ కాదండి, ఈరోజు ఆడవాళ్ళ వల్లే నాకు ట్రబుల్ వస్తుంది, చాలా వరకు కూడా నా పర్సనల్ లైఫ్ నాకు డ్యామేజ్ అయ్యాయండి. ఈ సాటి మహిళ అని కూడా చూడకుండా, జాలి కనికరం లేకుండా, చాలా వరకు కూడా పోక్ చేస్తూ, ప్రతిదీ కూడా ఉన్నది లేనిది ఫ్యాబ్రికేట్ చేస్తూ నా గురించి తప్పుడుగా బయట మాట్లాడడం, ప్రచారం చేయడం ఆఫీసుల్లో. సో ఈ గాసిప్స్, నెగటివ్ గాసిప్స్, సో ఇవి నిజంగా కూడా, ఎస్పెషలీ నేను ఐ రియలీ వాంట్ టు టెల్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆర్ వీడియో, ఈరోజు ఏదైతే ఒక నెగటివ్ గాసిప్ మనం చేస్తున్నామో అది కొంతమందికి పైశాచిక ఆనందం. సాడిజం. ఎస్, డెఫినెట్గా. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అంటే ఒక మనిషిగా పుట్టినందుకు అందులో వాస్తవాస్తవాలు ఏమిటి ఉన్నాయి, అవతల మనిషి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అని మనకి అందులో కాస్త కూడా అవగాహన లేకుండా, ఒక పూర్తి అవగాహన లోపంతో సాటి మహిళను మీద నింద వేయడం, ఆవిడ ఎస్పెషలీ మీరు తీసుకుంటే క్యారెక్టర్ ఎగ్జామినేషన్ చేయడం, అంటే కాస్త నవ్వుతూ మాట్లాడిన కొలీగ్స్తో ఇవి ఇలాంటిది ఇలాంటిది అని. ఇది శిల్పిక గారు. అవునండి, ఇది చాలా చోట్ల చూస్తుంటాం. ఎవరైనా కాస్త సరదాగా ఆడపిల్లలు మాట్లాడుతూ అందరితో కలుపుకోలుగా ఉంటే అది కొంచెం కొంతమందికి కంటగింపుగా అనిపిస్తూ ఉంటుంది. తప్పంటాను నేను, ఎందుకంటే అంటే మనిషి, వీఆర్ సోషల్ బీయింగ్స్ అండి. అంటే మనం ఏంటంటే సోషల్గా ఉండడం తప్పు కాదు, నేరం కాదు, అదేదో నేరం ఘోరంగా తీసుకోకర్లేదు. లిమిట్స్లో ఉండాలంటారా? లిమిట్స్లో ఉండాలి. సో మనకంటూ పర్మిసిబుల్ లిమిట్స్ ప్రతి దగ్గర ఉంటాయి, ప్రతి దగ్గర ఒక గీత గీసుకొనే మనం ఉంటాం. సో ఆ గీతలో ఇట్స్ ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంతమంది అదే పనిగా వాళ్ళ జీవితాల కంటే అవతల వాళ్ళ జీవితాలను తొంగి చూడడం చాలా వాళ్ళకి ఇష్టం. సో అదే వారి కుటుంబ నేపథ్యంలో ఎన్నో ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఇలాంటివి చేసినా తాను కూడా చేస్తుందేమో, కానీ తను చేస్తే మాత్రం తప్పులేదు. కానీ సాటి మహిళను ఎప్పుడూ నింద వేస్తూ, ఆ మహిళను కించపరుస్తూ, ఆ మహిళ ఒక వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ, తన మీద చాడీలు చెప్తూ, తన మీద తప్పుడు ప్రచారం చేసే మహిళలు చాలామంది ఉన్నారు. అలాంటి పైశాచిక ఆనందం పొందే మహిళలు చాలామంది ఉన్నారు. ఇది చాలా తప్పు అంటారు. అంటే మగవాళ్ళకి మగవాళ్ళ శత్రువులు అన్న పదం ఎక్కడా వాడలేదు, కానీ ఇంట్లో కూడా ఎక్కువ శాతము పెద్దవాళ్ళ మాట అంటూ ఉంటే ఎందుకు నిజంగానే శత్రువులు అన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుందండి, ఏంటి అట్లా?
అంటే మీతో ఇందాక నేను చాలా స్పష్టంగా చెప్పినట్టు ఇది మైండ్ సెట్ అంటాను నేను. ఇప్పుడు మీరు ఈజీగా అవతల ఆడపిల్లని మీరు బాధ పెడుతున్నారు, కించపరుస్తున్నారు, మీరు ఆ అమ్మాయి మీద అబండాలు వేస్తున్నారు, బాధ పెడుతున్నారు. మన ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు అని మనం మర్చిపోతున్నాం. ఒకటి, రెండు, ఒక మహిళగా మిమ్మల్ని కూడా అలాగే రాచిరంపాన పెడితే, మిమ్మల్ని కూడా సూటి పోటీ మాటలతో మిమ్మల్ని కూడా అలాగే వేధిస్తే, మీరు ఎలాగైతే సాటి మహిళ ఒక్క క్యారెక్టర్ని అజాజినేట్ చేస్తున్నారో మీకు నిజానిజాలు తెలియకుండా, మీరు ఎలాగైతే ఆ అమ్మాయి మీద మీరు అభండాలు వేస్తున్నారో, మరి మీ వరకు వస్తే మిమ్మల్ని కూడా అలాగే మాట్లాడితే, అలాగే మీ మీద నిందలు వేస్తే, భరించి తట్టుకునే శక్తి ఈ అభాండాలు వేసే మహిళకు ఉన్నదా అని ప్రశ్నిస్తాను. అంటే తన వరకు వస్తే మాత్రం నీతి నిజాయితీ ధర్మం అన్యాయం ఈ జరుగుతోంది ఏంటి ఇంత అన్యాయం ఏంటని అడుగుతారు. మరి ఇదే అన్యాయం మీరు సాటి మహిళపైన చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఒక పైశాచిక ఆనందాన్ని మాత్రం మీరు గ్రహిస్తారు, తీసుకుంటారు. ఇది తప్పు, అది ఎవరు చేసినా తప్పే, మగవాడు చేసినా తప్పే, ఆడది చేసినా తప్పే. ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మహిళకి మహిళ శత్రువు అని ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక మహిళ ఇంకొక మహిళకు అమ్మలాగుండే ఒక మహిళ ఇంకొక మహిళకి అమ్మతనం చూపించలేదా? ఆ ప్రేమని పంచలేదా? అంతటి చక్కగా ఒక స్నేహితురాలుగా మెలగలేదా? తన బాధల్లో కనీసం బాధలు పంచుకోకపోయినా పర్వాలేదు, బాధ పెట్టకుండా ఉంటే చాలు. సో అందరూ అలా ఉన్నారని చెప్పటం లేదు, కానీ ఎవరైతే కొంతమంది మహిళలు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారో దయచేసి చేయకండి. ఈరోజు ఒక మహిళకి ఇంకొక మహిళ ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉంటేనే ఈరోజు మహిళలపై జరుగుతున్న ఎన్నో అన్యాయాలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మగవాడు చేస్తున్నాడు కానీ ఇంకొకసారి మహిళ కూడా ఇంకొక మహిళనే తనని వేధిస్తుంది అంటే అది ఏ రూపమైనా కావచ్చు, ఇంట్లో ఆలోచించాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఉదాహరణ ఇంట్లో అన్నారు. ఇంట్లో అయితే కొంతమంది అత్తలు అంటారు, కొంతమంది తోడుగుడలు అంటారు, కొంతమంది ఆడపడుచులు అంటారు, కొంతమంది సవితులు అంటారు. ఇలా ఎన్ని యాంగిల్స్లో చూసినా ఒక మహిళకి మహిళ ఇంట్లో ఒక ఫెమినియల్ సపోర్ట్ మహిళకి కావాలి. అద్భుతంగా ఉన్న రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే అద్భుతంగా ఉంటారో, ఇటువంటి పైశాచిక ప్రవర్తన ప్రవర్తిస్తారో వాళ్ళకి చెప్తుంది ఒకటి. రెండు, బయట అయితే దయచేసి నేను చెప్తున్నాను, అట్లీస్ట్ ఈ వీడియో చూసాకైనా చాలామంది మహిళలు మారుతారు అనుకుంటున్నారు. ఎవరైతే ఇలాంటి దుష్ప్రవర్తన ప్రవర్తన చేసి ఎంతో మందిని బాధ పెడుతుంది, ముందు ఆ నానుడి నుంచి అందరూ బయటపడితే బాగుంటుంది. అసలు ఆ పదాలు అనేవి వాడకుండా డెఫినెట్గా బయటపడాలి. ఒక మహిళకు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉందాం, ప్రతి ఒక్కరం ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉందాం. ఈ నానుడు నుంచి బయటకు వచ్చేసి ఎస్, మహిళకి మహిళ శత్రువు కాదు, మహిళకి ప్రతి మహిళ ఒక స్నేహితురాలు, ఒక అమ్మ అని మనం నిరూపిద్దాం. అది మనలోనే ఉంటుంది, మైండ్ సెట్ మార్చుకుందాం. దయచేసి అమ్మతత్వాన్ని మనం ఆ ప్రేమని పంచుదాం. నేను మాత్రం అదే చెప్తానండి. చాలా బాగా తెలియజేశారు యమున గారు. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్టివ్గా చూపించేదంతా కూడా ఆడవాళ్ళ మీదే చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులని కూడా ప్రచారాలు ఎక్కువగా చాలామంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మాయి కదా అందరికీ చూసుకోవాల్సింది. మరి ఇంట్లో ఎవరు వచ్చినా, అమ్మమ్మలు వచ్చినా, ఎవరైనా కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా అందరిని చూసుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పదం నాకు అది అర్థం కాలేదు. మంచి విషయం తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, స్త్రీలకు స్త్రీలు శత్రువులు కాదు, స్త్రీలకు స్త్రీలు సపోర్టుగా ఉండాలి, ఉంటారు. ఇక నుంచైనా ఎవరైనా అలా ఉంటే మారితే బాగుంటుందని చెప్పి వారి మాటల్లో తెలియజేశారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం. నమస్తే.